రే లే లే, పాడరా తీయగా చల్లగా, పసి పాపల నిదురపోతానురా. పాడరా తీయగా చల్లగా. పాడటం కాదురా, నీ బుర్రా రామకీర్తన పాడిస్తాను. రాత్రంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనెగ్గొట్టి ఇదట్రా నువ్వు చేసే పని రాసుకెల్. ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జికృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. అమ్మా తల్లి, అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామే అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికరా ఈ సైకిల్తో? నువ్వు రాత్రంతా కష్టపడ్డావు కదా, నిద్ర శరణం గచ్చామే అంటూ నువ్వు ఇక్కడే ఉండు. నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు గట్టిస్తాను. నువ్వు అమ్మగారు ఏ మొక్కగా? అదే. ఇక్కడ నమస్కారం అండి. నమస్కారం. ఏ సావిత్రి, మీ నాన్నగారు కంటికి ఎలా ఉంది? పర్వాలేదండి. రేపు మీ కోడలు గారు ఊరికి వెళ్తున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో, అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మ గారి కూతురు. శర్మ గారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరు అన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం, పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతుంది. ఏమిటండి, ఏమిటా గావు కేకలు? ఏమళ్ళ వేశారు? ఏమిటా వంకాయ బజ్జీలోకి? ఇవాళ నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికి ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఊళ్ళన తగ్గుతుంది. అయినా అదేటి బాబు, కనసన్నగా గోసిగుడ్డేటి ఒళ్ళంతా నూనేటి కలిపొచ్చేయండి బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సరే సర్లే, నీళ్లు పెట్టు. ఆజ్ఞం. పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళు, వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అండర్వేర్లు వాళ్ళు. అమ్మా అమ్మా. ఏమిటా? నాకు నా బయలు నట్టు ఇస్తావు, లేకపోతే కోర్టు దండాలు నిలబడతాను. ఆయన బట్టలని నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిటా కిష్కింద కాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కాలు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లోపలకు లాగించేసి 2 ఇంజల చేత షంటిని చేయించేస్తానరా తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా. నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. మీ అద్దె గురించా? 4-5 రోజుల్లో ఇచ్చేస్తానండి. అబ్బే అది కాదండి, వీటి గురించి. ఇవి ప్యాక్ చేయటానికా? అవును, వాటి విలువే పెరిగిపోతుంది. ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా? కొంటం లేదు, ఉపయోగిస్తున్నారు అంతే. అమ్మాయి గారు అంట్లే వేసినా. నువ్వు కాలు, మా ఇంట్లో పని అయిపోయిందా? ఈ మధ్య నన్ను ఉండాలే బావు. అయినా ఈ ఆడకూతురు చూస్తే తండ్రి సాటున 10 లంబా పెరిగిన పిల్ల పై ఎత్తురాలు. తామరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి మారాదు. మేమెవరో నాకపోయినా తమరిద్దరు కలిసి సెట్ట పట్టాలు వేసుకొని తిరగలరా? సెట్టు పొట్ట అయ్యకి పేగీతాలు పాడుకోగలరా? ఏమిటి ఆ చప్పుడు? అబ్బే ఏమి లేదే, సజ్జలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే.
పట్టుకో. అదేమిటి, నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదు? నాన్నగారు ఎప్పుడో తయారై నీకోసం కూర్చుంటే. అవును, పెట్లో చీరలన్నీ ఏమైనా? చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను. అందులో పరికిణీలు లేవా? ఉన్నాయి. మరింకే? అవి కట్టుకో. అయినా ఇంట్లో ఉండేదానివే కదా. ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని. అలాగేనమ్మా, నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ. పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జలు నా మెళ్ళో కట్టేయండి. 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను, అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. ఏమిటి, పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు? ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా? అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగైనా కనిపిస్తాయి. సరే, ఆ అవసరం ఏమిటో వెళ్ళి నాన్నకి చెప్పుకో. అసలు ఈ వారంలో 10 నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే. నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా. ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళు ఉదరంగారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న, అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా, ఆసుపత్రికి వెళ్ళిరాని. కొంచెం రైట్కి కరెక్ట్ అలా కట్టి. సినిమాలు వచ్చేసింది, దిగవే. నీ అద్రుపాయ ఎలా ఇవ్వు. చంపుతా. అది కాదే, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా? అవును. పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే? ఉత్తుత్తునంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి? ఆ పద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం, అర్థం చేసుకోవు. పైన తదాస్త దేవతలు ఉంటారట, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే. కుంతీదేవి అని పేరు మార్చుకుంది గాని అటు చూడు, అప్పుడే ఎంత క్యూవో. ముందు పద. హలో, మీకు కనబడుతుందండి? హాయ్. నాకు కనబడుతుందండి? హాయ్. మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి. హాయ్. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. బా, అదృష్టం అంటే అది. ఏం అదృష్టం, ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి, విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి 800 డ్రెస్సులు ఉంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఒక కోరిక చూడు, ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు, అర్థం చేసుకోవు. ఏమిటంటే అలా నీళ్లు గారిపోతున్నారు, ప్రింట్ రావటం లేదట. హాయ్, ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట ఈ జనంతో, ఈ అభిమాన సంఘాలతో. హాయ్, వాళ్ళు ఏం బూజు దులుపుతారు. ఆ విషయాలని మీరు చూసుకోండి, సాయంత్రం మా టింకు గాడు వస్తాడు, ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపండి. ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది, గొడవ జరిగేట్టుంది సార్. ఏమండి, అసలు ఈ పోటీ సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి? నాకు అదే అర్థం కావడం లేదండి. ఏమండి, వారం రోజుల నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం? నాకు అదే అర్థం కావడం లేదు. చూడండి, ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు, నేను మీలాంటి వాడినే. ఇక్కడేదో గొడవ జరిగేట్టుంది, చల్లగా ఇంటికి పోండి. ఏమిటి ఆ మహాలు, టికెట్స్ దొరకలేదా? నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా. తీసుకెళ్లి బ్యాంక్ లో ప్రింట్ రాలేదట. ఓ మై గాడ్. హారతి గై కొనుమా, శ్రీ రామచంద్ర, శ్రీ వెంకటేశ, శ్రీ సింహాచలవాస, శ్రీ ప్రత్యక్ష దైవా, శ్రీ పార్వతీ మాతా, శ్రీ ప్రత్యక్ష దైవా, శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత, శ్రీ కనక దుర్గా ఏమిటి? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక. మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు, అయినా మీరు అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి?
తొందరగా పూజ అయిపోవాలనా, త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్లాగా నీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు? విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు, కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేమి వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడబలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనయ్యే. చూడు ఎలా పొగజూరి మసిపారిపోయారు, నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది, 24 మంది దేవుణ్ణి పూజిస్తే నువ్వే పాతి దానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనికి ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాయితులు కట్టినా నా కడుపు పండటం లేదు. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు. ఇంకు బాబు, ఓంకారం గారు ఉన్నారండి. నేనేనా ఓంకారాన్ని? భలే వారండి, పెదవేళ కులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన, ఆ అజ్ఞాని నేనే ఓంకారాన్ని. అవునండి మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, అతిభక్తితో కాలిపోతున్న వాళ్ళని చూసావా? అదేంటండి? అవును అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సోమం గ్రహించావు నాయన, విభూతి పట్టీలు నువ్వు సుందరేశుళ్ళ ఉన్నావు, నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, హారతి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరాని అడుగు. ఏమండి అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి, చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్ అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా పర్వాలేదండి, తీసుకోనైనా పర్వాలేదండి, తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా, హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. రేపు పొద్దుంచి తీసుకుంటా ఉన్నా కదా. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ రాఘవేంద్ర స్వామిదా, ప్రసాదం కూడా తీసుకొస్తాను ఉండు నాయనా, మీరు రండి.